వెల్కమ్ టు 3 PM న్యూస్. నేను రాధిక. ముందుగా హెడ్లైన్స్. కేసీఆర్ పాలనకు ఇంకా 6 నెలలే, మధ్యంతర ఎన్నికలు తప్పవన్న బీజేపీ. ఎన్ఐఏ చేతికి అనంతపురం అక్రమ ఆయుధాల కేసు, టెర్రరిస్టులకు కూడా సప్లై చేసినట్లు అనుమానం. హైదరాబాద్ లో డ్రగ్స్ పట్టివేత, భారీగా కొకైన్ సీజ్, నైజీరియన్ అరెస్ట్. ఉత్తరాంధ్ర చర్చా వేదికలో గందరగోళం, జయప్రకాష్ నారాయణకు వ్యతిరేకంగా నినాదాలు. ఢిల్లీ లికర్ స్కామ్ లో ఈడీ దూకుడు, 6 వ్యక్తులు, 11 కంపెనీలతో ఛార్జ్షీట్.